నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే 14-15 తేదీలలో నిర్వహించనున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్. టౌన్ హాలును తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంగా ఆమోదిస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం. తొంభై 98 వయసు కలిగి రాజకీయ ప్రస్థానంలో మాకందరికీ సీనియర్ అయిన మాజీ రాజ్యసభ సభ్యులు ఎడ్లపాటి వెంకట్రావును కలవడం తనకెంతో ఆనందంగా ఉందని రాష్ట శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ పేర్కొన్నారు. తెనాలిలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు తెనాలి వచ్చిన స్పీకర్ కోడెల ఎడ్లపాటిని పలకరించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడెల శివప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ మే 14-15 తేదీలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లుకు రాష్ట అసెంబ్లీ కూడా ఆమోదం తెలపాల్సి ఉన్నందువల్లే 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. ఎడ్లపాటి వెంకట్రావును కలిసిన వారిలో ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారు. మా పెద్దలు పూజ్యులు ఎడ్లపాటి వెంకట్రావు గారిని సాధారణంగా పరామర్శకి తెనాలి వచ్చాను కాబట్టి పరామర్శించడం, 98 సంవత్సరాల్లో ఇప్పటికి కూడా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటం నాకెంతో సంతోషం. రాజకీయాల్లో కురువృద్ధులు, వారి నుంచి చాలా నేర్చుకున్నాం మేమందరం కూడా. అలాంటి వారిని చూడటం సంతోషం. ఒక వివాహానికి సంబంధించి రావడం, అదేవిధంగా అసెంబ్లీ కూడా మే 14-15 తారీఖులో 2 రోజులు ప్రత్యేక సమావేశాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి జీఎస్టీకి రాష్ట్ర శాసనసభ కూడా ఆమోదం చెప్పాలి కాబట్టి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా అసెంబ్లీ భవనాల్లో కూడా మొన్న బడ్జెట్ సెషన్స్ తర్వాత కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది, వాటిని కూడా ప్రభుత్వానికి ప్రతిపాదించాం. దేనికంటే ఒక శానిటేషన్ విషయంలో కానీ, ఒక క్యాంటీన్ విషయంలో కానీ, అసెంబ్లీ సిబ్బంది విషయంలో కానీ కొన్ని మార్పులు చేర్పించాల అవసరం. వాటన్నిటి సరి చేసినట్టయితే ఇది తాత్కాలికమైన అసెంబ్లీ కాదు, శాశ్వతమైన అసెంబ్లీ కన్నా బ్రహ్మాండంగా ఏర్పాటు జరిగినాయి. అది సభ్యులకి సమావేశాలకి అర్థవంతంగా ఉండే శాసనసభగా తీర్చిదిద్దుకుంటున్నాం. ఆ విధంగా మరి వెలగపూడి రాజధాని శీఘ్రంగా అభివృద్ధి చెందుతున్నాయి. అదేవిధంగా పెట్టుబడులు కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, కనెక్టివిటీ కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. రామలింగేశ్వరపేటలోని జంపని కాల్వ వద్ద డ్రైన్ల నిర్మాణంలో భాగంగా మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు తొలగించారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయకపోవడంతో మహిళలు, పిల్లలు మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. అఖిలపక్ష నాయకులు జంపని కాల్వ నిర్మాణం పనులను పరిశీలించి పనులు ఆలస్యంగా జరగడం పట్ల తమ నిరసనలు వ్యక్తం చేశారు. మురుగు పారుదల లేక దోమలు విపరీతంగా పెరిగిపోయారని తమ పరిశీలనలో ఆ ప్రాంత ప్రజలు చెప్పారని నాయకులు వివరించారు. అమ్మ 60 ఏళ్ళ నుంచి అమ్మాళ్ళు ఉన్నాయి ఇంట్లో, మేము వేసుకుంటున్నాం. ఆడపిల్లలు అన్నయ్య వాళ్ళు వేసుకోమన్నారు, మేము వేసుకున్నాము. ఈ 4 రోజుల నుంచి నిద్ర కూడా పోవటం లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నాము, లెట్లకి ప్యాస్కి అన్నిటికీ ఇబ్బంది పడుతున్నాం. మా బాధ ఎవరు తీరవటం లేదు, లేని వాళ్ళు మరి ఏం చేసాం మేము. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, మాజీ కౌన్సిలర్ హరిదాస్ గౌరీశంకర్, వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, తోటకూర వెంకటరమణారావు, చెరుకుమల్లి సింగారావు, కె కృష్ణారావు, మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, కాళిదాస్ వెంకటేశ్వరరావు, పిల్లి సుధాకర్, దారా రామకృష్ణ, బూరెల దుర్గ, నాగిరెడ్డి తులసి, బన్ను శ్రీను, బన్ను నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ 10వ వార్డు ప్రజలందరూ కూడా మా బాధలు వినండి అని మమ్మల్ని ఆహ్వానించిన సందర్భంగా ఇక్కడికి వచ్చి మేము పరిశీలిస్తే ఈ జంపని కాలువ పక్కన అటుపక్కన ఇటు పక్కన తవ్వేసి ఇళ్ల ముందు కుప్పలు పోసి 6 నెలలు అయిందంట. 6 నెలల నుంచి మరి కాంట్రాక్టరు వెళ్ళిపోయాడు. ఏంటి అని అడిగితే కాంట్రాక్టర్ నాకు మున్సిపాలిటీలో నుంచి డబ్బులు రావట్లేదండి, నేనేం చేస్తాను అని అన్నాడు. అది 4 రోజుల నుంచి పారిపోయాడు.
అదే ఇవన్నీ కూడా ఇళ్ల ముందు పోసేశారు కుప్పలు కుప్పలు. ఆ రోడ్లో అయితే గుడి పక్కన మెయిన్ రోడ్లో కుప్ప పోసేశారు మట్టి అడ్డంగా. అక్కడ రావడానికి ప్రజలకి దారి కూడా లేదు. ఈ జంపని కాలువ బాగు చేయడం కోసం మొదలేసి దానికి డబ్బులు రాక ఆపేశారో లేదా కమిషన్లు రాక ఆపేశారో తెలియట్లేదు, కానీ ప్రజల ఇబ్బంది మాత్రం నానా వర్ణాతీతంగా ఉంది. మున్సిపాలిటీ ఉద్యోగులు కానీ చేయాల్సిన పని చేస్తే మీరు చెప్పుకునే గొప్పలు చూపించే విధానమే తప్ప ప్రజలకు ఉన్నటువంటి అసలు ఇబ్బందుల్ని వాళ్ళకున్నటువంటి మౌలిక సదుపాయాలని కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం.